फ्लैपी बर्ड गेम ऐप डिजाइन चेयचने चूदा अंत नी गेम मीन वीडियो मोतम को एक्सप्लेन चाहिए को एक्सप्लेन चेयरेंटे इंचुमचु वन अवर पड़ती काबट्टी नैन वीडियो जस्ट प्रोसेस एक्सप्लेन सो मे इंट्रस्ट उ कोडे कमेंटी आ कामेंट्स बटी नैन एक्सप्लेन कोड ईच अंड एव्री लाइन आफ कोड एक्सप्लेन प्रस्ताव की वीडियो नैन जस्ट एलाशा अने प्रासेस एक्सप्लेन चुना सो और सारी गेम अने तरह चूँ अदी याप ओपन चेयगा गेम आड़को मन अद्लासाने अवटपुट चूँ तरह नैन अदाने प्रासेस एक्सप्लेन दाने द्वारा क्लारिटी वस्तु आ तरवा इंट्रस्ट उमेंटी अब नैन ईच अंड एव्री लाइन आफ कोड एक्सप्लेन वीडियो चस्ता अंत यह गेम एला प्रिपेर ई मीन एला मेड एमेम वाड़ा ये मोतम ईच अंड एव्री पॉइंट पॉइंट नैन एक्सप्लेन इंट्रस्ट उ कमेंट्स बटी प्रस्तानी जस्ट प्रासेस एक्सप्लेन ओके मैं इंकू लेट्स स्टार्ट अवर वीडियो नाउ इप्पुड चूँ నేను చేసిన గేమ్ ఏంటంటే ఇదే గేమ్ ఇక్కడ గేమ్ ఓవర్ అని ఉంది కదా గేమ్ ఇంకా ఓవర్ అవ్వలే ఒకసారి ఇది మన ఎమ్యులేటర్ ఎమ్యులేటర్ అంటే మీకు ఏం చెప్పాను ఎమ్యులేటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫోన్ సాఫ్ట్వేర్లో ఎలా ఉంటే దాన్ని ఎమ్యులేటర్ అంటాం అంటే ఫిజికల్ ఫోన్లో కాకుండా మనం తయారు చేసిన యాప్స్ దాంట్లో రన్ చేసుకునే విధంగా ఉంటే అదే ఎమ్యులేటర్ ఓకేనా ఎమ్యులేటర్ అంటే ఫోన్లోనే ఉంటుంది ఇది ఒక సాఫ్ట్వేర్లో అర్థం చేసుకోండి మనం ఫోన్ ఎలా పనిచేస్తుంది అలాగే పనిచేస్తుంది ఎమ్యులేటర్ కూడా ఓకేనా ఈ ఎమ్యులేటర్లో నేను చేసిన యాప్ ఏంటంటే ఫ్లాపీ బర్డ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఫ్లాపీ బర్డ్ అని ఉంది కదా ఆ యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుద్ది ఇలా ఓపెన్ అయిన వెంటనే గేమ్ అనేది ఎలా ఆడతాము జస్ట్ ట్యాప్ చేయడం ఇక్కడ సారీ ట్యాప్ చేస్తూ ఉండాలి ఆల్రెడీ చిన్నప్పుడు ఆడాం కదా అలాగే జస్ట్ ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే పాయింట్స్ అయ్యి పెరుగుతూ ఉంటాయి క్యూబ్స్ అయ్యి వస్తూ ఉంటాయి క్యూబ్స్కి తగిలిన వెంటనే గేమ్ అనేది ఓవర్ అయిపోతుంది ఇవాళ ఏంటి వన్ పాయింట్ మించి ఎక్కువ రావట్లేదు ఓకే వన్ పాయింట్ అయ్యో ఒకసారి ఓ టూ పాయింట్స్ వచ్చే వరకు ట్రై చేద్దాం కనీసం లేకపోతే బాగోదు ఓకే 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 टू पॉइंट्स फोर फाइव क्या पॉइंट्स कयो ओके अला आड़ी वीडियो अंत आड़ेम इंका टू पॉइंट्स इंदा वेगा फाइव का ओके ఇక్కడ చూసారు కదా ఇందుకే నేను మళ్ళీ ఆడాను ఏంటంటే మనం ఆడేసిన తర్వాత గేమ్ ఓవర్ అని వచ్చి ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసామో అన్ని పాయింట్స్ రావాలి ఓకేనా ఇందాకైతే 6 వచ్చిన వెంటనే మళ్ళీ నేను ట్యాప్ చేస్తున్న మూల మళ్ళీ గేమ్ అనేది కంటిన్యూ అయిపోయింది ఐ మీన్ ఇలా ట్యాప్ చేస్తే గేమ్ మళ్ళీ ఆడేసుకోవచ్చు అందుకని చెప్పి ఇందాక అలా అయిపోయింది ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే గేమ్ స్టార్ట్ అయిపోద్ది జస్ట్ గేమ్ ఓవర్ అయిన తర్వాత ట్యాప్ చేస్తే గేమ్ అనేది స్టార్ట్ అయిపోద్ది సో ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇలా ఆడుతూ ఉంటే ఇంకా ఆడుతూనే ఉంటాం అయ్యో సర్లే ఇలా ఆడుతూ ఉంటే ఆడుతూనే ఉంటాం సో ఇక్కడ మనకి స్కోర్ అనేది చూపిస్తుంది మనం గేమ్ ఓవర్ అవగానే గేమ్ ఓవర్ అనేది వస్తుంది ఇక్కడ స్కోర్ చూపిస్తుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఇలాంటి గేమ్ ఎలా తయారు చేశాను అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం లేదు ఇక్కడ మీకు ఒక బర్డ్ కనిపిస్తుందా ఒక బర్డ్ ఎగిరినట్టు కనిపిస్తుందా అది ఆ బర్డ్ ఏంటంటే ఒక ఇమేజ్ ఆ బర్డ్ అనేది ఇక్కడ ఒక ఇమేజ్ ఇక్కడ
రిసోర్స్ డ్రాయబుల్లో లేవా? ఇక్కడ చూడండి ఎసెట్స్లోకి ఇక్కడ బర్డ్ 2.png అని ఉంది కదా, ఇవి ఒక ఫైల్స్, ఐ మీన్ ఇవి ఒక ఇమేజెస్. ఇక్కడ బర్డ్ 2 అనేవి ఇమేజెస్. ఇలా ఉంటుంది ఇమేజ్. అండ్ ఇంకోటి ఏంటి, ఇలా ఉంది ఇమేజ్ చూసారు కదా. ఒకదాని వింగ్ ఏమో పైకి ఉంది, ఒకదాని వింగ్ ఏమో పైకి ఉంది, ఇంకో దాని వింగ్ ఏమో కిందకుంది. అప్పుడు అది రెండు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయితే దాని అర్థం ఎలా వస్తుందంటే, ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి డిస్ప్లే అవుతే ఎలా వస్తుందంటే, ఇలా వస్తుంది, ఒక పక్షి నిజంగా ఎగురుతున్నట్టు వస్తుంది. ఓకేనా? అలా పక్షి అనేది ఎగురుతున్నట్టు యానిమేషన్ పెట్టా. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ట్యూబ్స్ వస్తున్నాయి కదా మనకి, ఇక్కడ ట్యూబ్స్ వస్తున్నాయి కదా. ఆ ట్యూబ్స్ నేను ఎలా పెట్టానంటే, జస్ట్ ఒక పైన ఉండే ఒక ట్యూబ్ ఇమేజ్, కింద ఉండే ఒక ట్యూబ్ ఇమేజ్ తీసుకుని ఇక్కడ సెట్ చేశా. జస్ట్ అదే లూప్ లాగా ప్రతిసారి రన్ అయ్యేలాగా ట్యూబ్స్ అనేవి సెట్ చేశా. ఓకేనా? ఇక్కడ మనకి ఒక రెండర్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది, స్టార్ట్ గేమ్ రెండర్. ఇక్కడ రెండర్ అని ఆండ్రాయిడ్ స్టూడియోలో, రెండర్ అని జావాలో ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ మెథడే మళ్ళీ 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 రిపీట్ అవుద్ది. జస్ట్ మనం గేమ్ స్టార్ట్ చేయగానే ఈ రెండర్ అనేది మనం స్టాప్ చేసే వరకు, ఎక్స్టర్నల్గా మనం స్టాప్ చేసే వరకు రెండర్ అనే మెథడ్ రిపీట్ అవుతూనే ఉంటుంది దాని. సో ఇప్పుడు మనం ఏదైతే రిపీట్ అవ్వాలో అదంతా ఎక్కడ రాస్తాం, రెండర్ అనే మెథడ్లో రాసాం. సో ఇక్కడ నేను ఏమేమి రిపీట్ అవ్వాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఒక పక్షి ఉంది, ఆ పక్షికి మనం 2 ఇమేజెస్ సెట్ చేసాం యానిమేషన్. ఇది చూడండి మీరు, ఇది ఎగురుతున్నట్టు అనిపిస్తుంది కదా. అదేంటంటే ఒక ఇమేజ్ పైన, ఒక ఇమేజ్కి వింగ్ పైన ఉంటుంది, ఇంకో ఇమేజ్కి వింగ్ కింద ఉంటుంది. అప్పుడు ఆ రెండు ఎట్ ఏ టైం ప్లే అయినప్పుడు ఆ బర్డ్ అనేది ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. అలా యానిమేషన్ సెట్ చేసా. ఇంకోటి ఏంటంటే ఇది క్లిక్ చేయగానే జస్ట్ కొంచెంసేపు తర్వాత ఈ ట్యూబ్స్ వస్తున్నాయి కదా, ఆ ట్యూబ్స్ ఏంటంటే నేనే సెట్ చేసా. ఒక ట్యూబ్ పైకి ఒక ట్యూబ్ కిందకి వాటి మధ్యలో గ్యాప్ ఉండేలాగా సెట్ చేసా. అదొక సెట్. అలాంటివి 4 ట్యూబ్లు ఒకేసారి రావాలి, మళ్ళీ ఆ 4 ట్యూబ్లు. అలాగే ఒక ర్యాండమ్ ఫంక్షన్ తీసుకుని ఆ ర్యాండమ్ ఫంక్షన్కి ర్యాండమ్ స్పేస్తో ఇంతింత గ్యాప్తో పైన కింద ట్యూబ్లు వచ్చేలాగా నేనే సెట్ చేసా. అప్పుడు ఇంకా ఇన్ఫైనైట్ లూప్ అది, మీరు ఆడి కొద్దీ అలా ట్యూబ్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? అలా సెట్ చేసా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, మామూలుగానే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద సెట్ చేసా. సెట్ చేసి ఇక్కడ గేమ్ ఓవర్ అనేది కూడా ఒక ఇమేజ్, గేమ్ ఓవర్ అయినప్పుడు మనం గేమ్ ఓవర్ అని చూపిస్తుంది. ఓకే అన్నయ్య, ఇలా ట్యూబ్స్ అనేవి సెట్ చేసావు బాగానే ఉంది, కానీ ఇక్కడ గేమ్ ఓవర్ అని నువ్వు ఏ కండిషన్ మీద గేమ్ ఓవర్ అని చెప్తున్నావు అని అన్నారు కదా, ఆ డౌట్ క్లియర్ చేయాలంటే ఇక్కడ మీకు ట్యూబ్ కనిపిస్తుంది కదా, ఆ ట్యూబ్ని నేను షేప్స్ కింద ఒక రెక్టాంగిల్ కింద పెట్టా. ఆ ట్యూబ్ చుట్టూ ఒక రెక్టాంగిల్ ఉంటుంది, ఈ యొక్క బర్డ్ ఉంది కదా, ఈ బర్డ్ చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు ఆ రెక్టాంగిల్ కానీ ఆ సర్కిల్ కానీ ఓవర్ ల్యాప్ అయితే దాని అర్థం మీరు అవుట్ అయ్యారని అర్థం. ఓకేనా? ఆ ట్యూబ్ చుట్టూ నేను ఒక రెక్టాంగిల్ని డ్రా చేసా, డ్రా చేసి ఒక బ్లాక్ రెడ్ కలర్ రెక్టాంగిల్ని డ్రా చేసా, కానీ అది బ్యాక్గ్రౌండ్లో పెట్టేసా, అంటే హైడ్ చేసా ఆ రెక్టాంగిల్ని. మామూలుగా అయితే అది హైట్ చేయకపోతే ఆ ట్యూబ్ మీద ఒక రెక్టాంగిల్ కింద కనిపించేస్తుంది, ఈ ట్యూబ్ మీద ఒక రెక్టాంగిల్ కింద కనిపిస్తుంది. కాకపోతే నేను ఏం చేసా, అలా కనిపించకుండా రెక్టాంగిల్ని హైట్ చేసా, కాబట్టి మనకు అక్కడ ట్యూబ్ ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ ఈ బర్డ్ మీద కూడా ఒక రెడ్ కలర్ సర్కిల్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని కూడా నేను హైట్ చేసా, హైట్ చేసి ఒక బర్డ్ ఒకటే కనిపించేలాగా పెట్టా. ఇప్పుడు ఈ సర్కిల్, ఈ ఎగురుతున్న సర్కిల్ ఆ యొక్క ట్యూబ్ రెండు ఓవర్ ల్యాప్ అయితే దాని అర్థం ఏం చెప్పా, గేమ్ ఓవర్ అనే కండిషన్ రాసా. కండిషన్ రాసి గేమ్ ఓవర్ అవగానే ఈ ఇమేజ్ డిస్ప్లే చేయమని చెప్పేశా. ఓకేనా? ఎంత ఈజీ ఈ యాప్, చాలా ఈజీ యాప్. అండ్ కొంచెం కాంప్లికేటెడ్, ఆలోచించాలి ఏదేది అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పి, లేకపోతే అవుట్పుట్ మొత్తం పాడైపోద్ది. సో ఇలా అయితే నేను ఈ యాప్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే
ఐ మీన్ నేను ఇక్కడ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ ఇది ప్రతిసారి కిందకి దిగుతుంది అనేది ఇక్కడ వేరియబుల్స్ సెట్ చేసా. ఆ వేరియబుల్స్లో ఇక్కడ వెలాసిటీ ఈక్వల్ టు వెలాసిటీ ప్లస్ గ్రావిటీ అంటే ఇక్కడ ఎంతెంత కిందకి దిగాలి అనేది మనం సెట్ చేస్తాం ఈ వేరియబుల్స్లో. అండ్ గేమ్ స్టేట్ కూడా పెడతాం. అలా ఇక్కడ కోడ్ అంతా ఉంటుంది. మీకు కావాలంటే నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ గేమ్ అనేది ఎలా బిల్డ్ చేసానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నా. సో అది ప్రాసెస్. మీరు కూడా ఇలాంటి ప్రాసెస్లు తెలుసుకుని ఇలా ఇంతకన్నా మంచి గేమ్లు చేయాలంటే జస్ట్ ఇలాంటి బేసిక్ గేమ్స్ కానీ ఎలా చేయాలో తెలుసుకోండి. సో దట్స్ ఇట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేకపోతే ఇలా ఈ వీడియో మీద, ఐ మీన్ ఈ గేమ్ వీడియో మీద ఇంకా లైన్ టు లైన్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నేను చేస్తాను. ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. దీని చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది, వాటి దగ్గర ఒక రెక్టాంగిల్ ఉంటుంది, రెండు ఓవర్ లెట్ అయినప్పుడు గేమ్ ఓవర్ అని డిస్ప్లే అవుద్ది. ఇక్కడ నేను ఇవి కనిపించడానికి బ్యాక్ ఎండ్ కోడ్ అంతా రాశాను. ఆ కోడ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి, ఓకేనా? సో ఇలా అయితే గేమ్ అనేది చేయాలి. కొంచెం అంటే వేరియబుల్స్ అది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్పడం ఈజీగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ వేరియబుల్స్లో ఈ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అప్పుడప్పుడు తప్పు కూడా వెళ్ళిపోద్ది అవుట్పుట్ కూడా. అది మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఒకవేళ లేదు ఎక్స్ప్లెయిన్ చేయమంటే కింద కామెంట్స్ మర్చిపోకండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఇది బాగుందా, నచ్చిందా, దీని మీద వీడియో చేయాలా వద్దని. సో దట్స్ ఇట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఏంటంటే, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఛానల్ని మర్చిపోవద్దు, ఫాలో అవుతూ ఉండండి, చూస్తూ ఉండండి. నేను కూడా మర్చిపోను, అన్నీ మంచి కంటెంటే పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. కావాలంటే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.